అమ్మా నమస్తే అమ్మా అమ్మా మీ పేరు నా పేరు మీనా అండి ఏ ఊరమ్మా మాది పనుకువలస అండి ఏ మండలం పాలకొండ మండలం పాలకొండ పాలకొండ మండలమేనా మరి మామిడిపల్లి వ్యాపారం చేస్తున్నారుగా మీకు ఎలాగ కిట్టుబాటు ధరలు ఎలాగ వస్తాయి అంటే మరి అలాగే కొనుకొని తెచ్చుకోవాలి వస్తే వందే వస్తది లేకపోతే నష్టం వస్తే నష్టం ఇలాగ ఎండలో ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో ఉండుకొని ఉండాలి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో ఉండి ఇక్కడ ఇదే ప్లేస్ లో అమ్ముకుంటారు ఇక్కడ ఇక్కడ అమ్ముకుంటాం అండి అలాగే ఇక్కడ అమ్ముకున్నా సరే ఈ మీరు కొనే రేటుకి మీరు కొన్న దానికి మీకు వచ్చిన కిట్టుబాటుకి ఎంత వస్తుందా మాదైన పర్లేదు అప్పుడప్పుడు 150 వస్తారు కలిసి వస్తది అప్పుడప్పుడు నష్టం వస్తుంది నష్టమనే మానేలేము లాభమనే మానేలేము కదండి అలా కంటిన్యూ చేసుకుంటాను మీ నష్టానికి లాభానికి అలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను పర్లేదు ఎప్పుడో అలా బాగా వస్తది మరి అప్పుడప్పుడు రాదు అప్పుడప్పుడు వస్తది వచ్చినా పర్వాలేదు మేము దీని మీద నమ్ముకొని ఉంటాము మరి వ్యాపారం చేసుకోలేక ఇదే నమ్ముకున్నాం మరి కూలాలకేలం ఇదే వ్యాపారం చేసుకుంటున్నామండి మరి అలాగే అమ్మ దీనివల్ల మీకు జగనన్న ఏమైనా మీకు ఆదుకుంటున్నాడా అమ్మ పోని జగన్ అన్న ఏట ఆదుకున్నాడు అంటే కాయగూర లోన్ ఇచ్చారు ఒకసారి తీసుకున్నాము అంతే మరి లోన్లు విన్నేస్తుంటారు లోన్ ఏట ఉంటుందా మీకు ఏ లోన్ ఉంటుంది కాయగూర లోన్ జగనన్న తోడు జగనన్న తోడు అంటే చే తోడు అంటుందా చే తోడు మరి ఇంకేట ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని ఇస్తున్నారు కదా అమ్మ మీకు ఏమైనా అప్పుకి వస్తుందండి అమ్మఒడి అమ్మఒడి వస్తుందా మరి ఇంత ముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మీకు ఏమైనా బాగుందా రాలేదండి అప్పుడే రాలేదా జగనన్న వచ్చాకన్నీ వస్తున్నాయి అంతే చంద్రబాబు ఉన్నప్పుడు మాకే రాలేదు ఇప్పుడు ఎంత మందికి వచ్చింది మాకు తెలియదు జగనన్న వచ్చిన నుంచి మా పాపకి అమ్మఒడి 3 సంవత్సరాలు పడ్డది ఇలాగే వ్యాపారం కూడా చేసుకుంటాను ఇలా చిరు వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నారు అంటారా ఈ చిరు వ్యాపారం వల్ల మీ జీవనప్ప సరిపోతుందా మీ తల్లి పిల్లకి మరి అలాగే కష్టపడతానే వస్తారు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తుంటారమ్మ వెళ్తారు కూలికి నరికి వెళ్తారు ఉంటారు లేకపోతే ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళు తాగుతారా లేదు రండి తాగుతారా తాగుతారు ఎప్పుడో తాగుతారా మా తాగేసి కానీ మీకు ఇబ్బంది పెట్టడం కానీ కొట్టడం తిట్టడం లేదండి ఇప్పుడు ఎలాగ జగనన్న పరిపాలన విధానం బాగుందంట మరి బాగా ఉందండి ఇప్పుడు ఎమ్మెల్యేల పరిపాలన తీరు ఎలా ఉందంట మరి తెలియదండి నేను ఇలాగ వ్యాపార దూరం ఎవరు ఉంటారో నాకు తెలియదు ఎప్పుడైనా ఓట్లు తిరిగి పిలిస్తే రావడం అంతే మీ పిల్లలు ఉన్నారమ్మా ఉన్నారండి ఏం చేస్తుంటారు చిన్నపిల్ల స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ అమ్మఒడి వస్తుందా వస్తుంది మా పాప మీకు అమ్మఒడి వస్తుందా అంటే మీకు సంవత్సరానికి ఒక 1 లక్ష రూపాయల వరకు వస్తుంది అంత ఆదాయం అంత రాదండి 30,000 ఇస్తున్నారా జగనన్న అలాగే మామూలుగా మరి 30,000 వరకు వస్తుంది అంటే మీకు సంక్షేమ పథకాలు కష్టం బట్టి మేము ఎప్పుడు కూలి అప్పుడే మా కూలి కాదే మా ఇంటి దగ్గర అంతా ఆదాయం అంటే ఏట్లేదు అండి మీ ఇంటి దగ్గర ఆదాయం ఏట్లేదు కానీ ఇదే కూలితో అలా బ్రతుకుతున్నాను అవునండి రానున్న రోజుల్లో ఎవరు చెప్పలేదు కోటకు ఉందమ్మా ఉన్నదండి ఎవరికి వేసావు జగన్ కేసావా జగన్ కేసావా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు బాగాలేదు అప్పుడు బాగా ఉండేది అప్పుడు బాగా ఉండేదా